వేద దేవభూమి అయిన హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి మించిన ఒకటి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు మన ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మనం మన దేవాలయాలను భూమి మీద చూసాం, కొండలపై చూసాం, అడవిలోనూ చూసాం. కానీ మీరెప్పుడైనా 8 నెలల నీటిలో ఉండే దేవాలయాన్ని చూసారా? కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే దేవాలయం. అవును, మీరు విన్నది నిజమే. మన భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దేవాలయం ఉంది. ఈ దేవాలయం 8 నెలలు నీటిలోనే ఉంటుంది. ఇలా ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. ఇన్ని నెలలు నీటిలో ఉన్న ఈ దేవాలయం ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఈ మందిరం యొక్క నిర్మాణం పాండవులే స్వయంగా వారి అజ్ఞాతవాస సమయంలో నిర్మించారని చెబుతూ ఉంటారు. ఈ దేవాలయంలో మహాశివలింగం స్థాపించి ఈ మందిరం ద్వారా భూలోకం నుండి స్వర్గలోకానికి మెట్లు నిర్మించారు. కానీ అది 2.5 రెట్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఇక్కడ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక రాయి ఉంది. దీనిని భీముడు విసిరివేశాడని చెప్తూ ఉంటారు. బండరాయిని చిన్న కంకర రాయితో కొడితే రక్తం వచ్చేది అని కూడా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో రహస్యాలు కలిగి ఉన్న ఈ దేవాలయం గురించి తెలుసుకుందామా? హిమాచల్లో ఉన్న ఈ దేవాలయానికి సంబంధించిన రహస్యాలు మరియు పౌరాణిక గాథలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని బాతుకిలాడి అంటారు. ఈ దేవాలయం 1970లో నిర్మించిన చిన్న బ్యారేజ్ కారణంగా మహారాణా ప్రతాప్ సాగర్ జలాశయంలో నిమగ్నమైంది. ఎప్పుడైతే జలాశయ వాటర్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడే ఈ మందిరాన్ని చేరుకునే వీలుంటుంది. ఇక్కడికి పడవ ద్వారా చేరవచ్చు, వెహికల్స్ కూడా వస్తాయి. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, గత 50 సంవత్సరాలుగా ఈ దేవాలయం ప్రతి సంవత్సరంలో 8 నెలలు నీటిలో ఉన్నా ఇంతవరకు చిక్కు చెదరలేదు. 8 నెలలు కనిపించకుండా ఉండే ఈ దేవాలయంలో స్వర్గానికి మెట్లున్నాయంటారు. ఇవి 5000 సంవత్సరాల క్రితం తమ అజ్ఞాతంలో పాండవులు నిర్మించారట. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారి నివాసం ఏర్పాటు చేసుకునేవారు. కానీ బాతుకీ మందిర్ నిర్మాణ సమయంలో నిర్ణయించుకున్నారట. ఇది అంత సులభమైన పని కాదు. పాండవులు దీనికోసం శ్రీకృష్ణుని అనుగ్రహించమన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఒక వరం ప్రసాదించాడు. ఆ వరం ప్రకారం శ్రీకృష్ణుడు పాండవులు స్వర్గలోకానికి మెట్లు నిర్మించేందుకు 6 నెలల సమయం ఇస్తూ మొత్తం చీకటి చేశాడు. ఆ సమయంలో సూర్యుని యొక్క దర్శనం గాని వెలుతురు గాని ఉండేది కాదు. పాండవులు మెట్లు కడుతున్న సమయంలో ఒక షరతు కూడా ఉంది. అందులో ఆయన ఏమన్నారంటే, ఎప్పుడైతే 6 నెలల సమయం గడిచిపోయానో తర్వాత సూర్యోదయం అవుతున్న సమయానికి మీరు కట్టే మెట్లు పూర్తయినా లేక పూర్తి కాకుండా ఉన్నా కూడా దాన్ని అలాగే వదిలేసి మీరు ముందుకు వెళ్లిపోవాలి అన్నాడు. పాండవులు ఆ షరతును ఒప్పుకుని కంటిన్యూగా స్వర్గానికి నిచ్చెనలు వేయడంలో నిమగ్నమైపోయారు. పాండవులు మెట్లు కట్టే సమయంలో ఒకనొక పరిస్థితి వచ్చాక ఆగిపోయారు. అప్పటికి 2.5 రెట్లు అసంపూర్తిగా ఉండిపోయాయని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో ఉండే మహిళ తన ఇంట్లో పనిచేసుకోవడానికి రాత్రి ఎక్కువగా అనిపించడంతో ఆ మహిళ దీపాన్ని వెలిగించిందట. దాని వలన వాతావరణంలో వెలుగు వచ్చింది. అప్పుడు ఆ సమయంలో పాండవులకు సూర్యోదయం అవుతున్నట్టు అనిపించింది. అప్పుడే వారు స్వర్గానికి వేస్తున్న మెట్లను ఆపేసి అజ్ఞాతంలో భాగంగా ముందుకు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఆ మెట్లు అసంపూర్తిగా ఉండిపోయాయని అంటారు. మహాభారత కాలంలో బాతుకి మందిర్లో మొత్తం 6 దేవాలయాలను పాండవులు నిర్మించారు. అందులో 5 చిన్న దేవాలయాలు, 1 ముఖ్య దేవాలయంగా ఉంది. ఆ దేవాలయంలో విష్ణుమూర్తి, శేషనాగు విగ్రహాలున్నాయి. ముఖ్య దేవాలయంలో మహాదేవ్ అయినటువంటి శివుడు ఆసీనుడై ఉన్నాడు. బాతుకి మందిర్లో ఇంకో రహస్యం దాగి ఉంది. అదేంటంటే, ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నా సరే ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో అప్పుడు సూర్యుని యొక్క చివరి కిరణం బాతుకి మందిర్లో ఆసీనుడై ఉన్న మహాదేవుని పాదాలను తాకుతాయి. మందిర నిర్మాణం ఎలా ఉందంటే, సూర్యుని యొక్క సూర్యకిరణాలు మహాదేవుని చరణాలను తాకుండా సూర్యాస్తమయం అయిన రోజే లేదు. బాతుకి మందిర్ యొక్క విశేషాన్ని అద్భుతాన్ని చూసిన మొఘల్ కాలం నాటి రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆయన ఈ దేవాలయంలోకి శివుని వరకు సూర్యుని కిరణాలను చేరకుండా చేయటానికి ఆయన పూర్తి సాయశక్తులను ఉపయోగించి దేవాలయంలోని శివుని పాదాలను సూర్యకిరణాలను తాకుండా ఆపలేకపోయాడట. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఒక రాయి ఉంది. అది భీముడు విసిరేశాడని చెప్తూ ఉంటారు. అసలు ఈ రాయిని భీముడు ఇంత దూరం ఎందుకు విసిరేసినట్టు? మరో విషయం ఏంటంటే, కంకర రాయితో ఈ రాయిని కొడితే రక్తం వచ్చేదట. ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ దేవాలయంలో ఉన్నాయని వాటిని త్వరలో మరో వీడియోలో వివరిస్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కి రానున్న వింతలు, విశేషాలు, రహస్యాలతో కూడిన వీడియోలని నోటిఫికేషన్ ద్వారా ముందే తెలుసుకోండి.